ఐదు సంవత్సరాలుగా అర్ధ దశాబ్దంగా మనకి ఉన్న ఈ ప్రభుత్వ గమనకాలకి సమయం దాంట్లో భాగంగా మేము ఈరోజు ప్రతాపురంలో నామినేషన్ మధ్యలో వేల మంది ప్రజా సమూహంతో గారు ఆశీర్వచనాలు ప్రేమభిమానాలు ఇస్తూ వచ్చానికి టైం అయిపోతుందని చెప్పి మధ్యలో షార్ట్కట్ తీసుకుని ఇక్కడికి వచ్చాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు ప్రభుత్వం సేవ ఆశీర్వచనాలు తీసుకొని సాయంత్రం ఉపాధి సభలో ప్రసంగించబడి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి 2047కి వచ్చే తరానికి చాలా కీలకమైన ఎన్నికలు. ఈ కీలకమైన ఎన్నికల్లో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ రెండు ఎన్నికలు ముందుకెళ్తాం. జనసేన కూడా చాలా బలం పుంజుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళాం. అదేవిధంగా చాలా బలమైన నాయకులు మాకు మండపేట రామచంద్రపురం చాలా 34 నియోజకవర్గాలు మా అభ్యర్థులు పెద్దపురం లాంటి నియోజకవర్గంలో కూడా నేను విడ్డా చేయడం జరిగింది. తప్పుకున్నాం దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజా నాయకులు ప్రజల్లో బలమైన అవగాహన ప్రజా సమస్యలు వ్యక్తి రమ్మగారు నా కోసం కొన్ని సీట్లు త్యాగం చేశారు. మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తారు. సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలను నిర్వహించాలి దానికి నా కృషి. అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం కూడా వస్తుంది. దానికి సంగీలు ఉదయ శ్రీనివాస్ టీ టైం అధ్యక్షునిగా టీ టైం వ్యవస్థాపకుడిగా ఉంది. దాదాపు 25,000 పైకి ఆయన ఉద్యోగాలు చేస్తారు. అలాగే దేశం మనమూలన ఆయన టీ టైం చూడవచ్చు. ఇలాంటి వ్యక్తి పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్కి ఖచ్చితంగా అది ఉపాధి అవకాశాలు కానీ మనకు కావాల్సిన ఓఎన్జీసీ మనకు జరుగుతున్న కాలుష్యాలు కానీ ఇవన్నీ చట్టసభ మనకి మన పార్లమెంట్ బలంగా మాట్లాడగలుగుతాం. తెలుగే కాదు ఆంగ్ల భాషల్లోనూ హిందీ తమిళ్లో కూడా నిష్ణాత అలాంటి వ్యక్తి ఈరోజు మేము దేశానికి తప్పించి పార్లమెంట్ అభ్యర్థిగా బుర్రా కృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయన మనస్ఫూర్తిగా అందరూ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించబోతుంది. దానికి పార్టీ నామినేషన్ చేసే పార్టీ అలాగే ఏ మీడియానైతే ఈ ప్రభుత్వం అనిపిస్తుందో మీడియాకి మేము అండగా ఉంటాం. ఈ కష్టాల్లో మేము పాల్గొనుకుంటాం. ఈ కష్టాలకి మా చేయ తీసుకోవాలని మీ హెల్త్ పై పదే పదే కామెంట్ చేస్తున్నారు కదా ఒకటి పెన్షనర్లకు సంబంధించి పింఛన్ ఇంటికి పంపుతారా లేదా ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం రాజకీయం చేసే అవకాశం చెప్తున్నారు. దీనికి మీరు ఏం మెసేజ్ చెప్తారు? ఇది నిజంగా కనుక చీఫ్ సెక్రటరీ కానీ పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కల్పించకపోతే పెన్షన్ ఇళ్ళకే జరుగుతుంది. పెన్షన్ ఇళ్ళకి జరుగుతుంది ఖచ్చితంగా కాదు. దీన్ని ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ 1వ తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం చుట్టూ ఉందని మనం తెలుసుకుంటున్నాం. అమ్మా సార్, పిఠాపురం ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటంటే ఎన్నికలు రాబోతున్న ఎలక్షన్ ఓట్లు మెజార్టీ అంటున్నారు, ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇది ఇప్పుడు దాకా మనం ఆంధ్రప్రదేశ్ ప్రతి నియోజకవర్గం త్రికోణ పోటీ ఉంది. ఈసారి ఈ పోటీ అన్ని సమస్యల మీద సమగ్రాన్ని దృష్టి పెట్టడానికి ఇప్పుడు నేను వాటి మీద విడివిడిగా పోటీ చేయడానికి కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ మీద పోటీ చేయడానికి సమస్యలను పరిష్కరించడానికి చాలా సులభం. అలాగే క్లాష్ ఉంది. లేదంటే ఏదన్నా సరే ఈ సమస్యను ఇలా సాల్వ్ చేయాలి ఇలా సాల్వ్ చేయాలని
ఇది ఉన్నప్పుడు డిబేట్ ఉన్నప్పుడు దాన్ని సామరస్య వాతావరణం పరిష్కరించింది. అలాగే 5,000 కలిస్తేనే పిరికింది కదా, ఇంతమంది కలిసి వస్తే సమస్యకి మరింత బలమైన పరిష్కారం అలాగే చేసుకోవాలి.